మా ఖాతాదారులు శ్రేయోభిలాషులు మిత్రులు సన్నిహితులకు విజయదశమి శుభాకాంక్షలు. మీ బొర్ర మణికంఠరాజు, ప్రొపరేటర్, బీమార్ట్ సినిమా హాల్ సెంటర్, పాడేరు, విశాఖ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. గిరిజన సమస్యలపై తెలుగు తమ్ముళ్లు రణభేరి మోగించారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత ప్రజా వ్యతిరేక విధానాలను తూర్పరబడుతూ డివిజన్ కేంద్రం పాడేరులో మన్యం తమ్ముళ్లు కథం తొక్కారు. అరకు పార్లమెంటు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుమ్మడి సంధ్యారాణి, మాజీ మంత్రి కేడారి శ్రావణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి, బొర్రా నాగరాజు, కొట్టగొండ సుబ్బారావు తదితరులు పార్టీ కార్యాలయం నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పట్టణ పురవీధుల మీదుగా ఐటీడీఏకు చేరుకుంది. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. బెస్ట్ అవైలబుల్ పాఠశాలను యథాతథంగా కొనసాగించి గిరిజన విద్యార్థుల అన్ని ఫీజులను ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జీవో నెంబర్ 3 అమలుకు తక్షణ చర్యలు తీసుకోవాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను ఆయా వర్గాలకు వినియోగించాలని కోరారు. ప్రతి 3 నెలలకోసారి ఐటీడీఏ పాలక మండలి సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈరోజు మా గిరిజన పిల్లల భవిష్యత్ ఏంటి అని అడగడానికి వచ్చాం. ముఖ్యంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని పెట్టి ప్రతిభ కనబరిచినటువంటి గిరిజన విద్యార్థిని విద్యార్థులను మంచి స్కూల్స్లో జాయిన్ చేసి వాళ్ళని చదివించి వాళ్ళ భవిష్యత్ తీర్చిదిద్దాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేలాది కొలది ఫీజులు కడితే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రివర్స్ ప్రభుత్వాలు కాబట్టి వెంటనే ఆ పథకాన్ని ఆపేసి ఈరోజు మీ పిల్లలు తీసుకెళ్తే తీసుకెళ్ళండి, అంతే తప్ప మేము ఫీజులు కట్టాం అనే పరిస్థితి తల్లిదండ్రులను పిలిపించి చెప్తున్నారు. ఈరోజు పిల్లలు మధ్యస్థంలో వాళ్ళని తీసుకెళ్ళిపోమంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు? అందులో గిరిజన తల్లిదండ్రులు వాళ్ళు ఉపాధి హామీ పనులకు వెళ్ళి కూలి పనులకు వెళ్ళి బ్రతికి జీవనాధారమైనటువంటి తల్లిదండ్రులు ఈరోజు వేలది కొలది ఫీజులు కట్టమంటే ఎక్కడ నుంచి తీసుకొచ్చి కడతారు? అంటే గిరిజన విద్యార్థులందరూ చదువుకోవద్దనా? వాళ్ళ జీవితాలతో మీరు ఆటలాడుకుంటారా? వాళ్ళ చదువులతో మీరు ఆటలాడుకుంటున్నారా? ఇంత దారుణమైన చర్య అంటే గిరిజనుల బ్రతుకులతో ఆయన నాటకాలు ఆడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే గిరిజనులందరూ కూడా అన్ని నియోజకవర్గాల్లో మీ పార్టీయే గెలిచింది. అంటే గిరిజనులందరూ ఓటేస్తేనే మీరు సీఎం అయ్యారు. అలాంటిది గిరిజనుల్ని ఈరోజు వాళ్ళందరినీ నాశనం చేయాలని, మా గిరిజన కుటుంబాలన్నీ సర్వనాశనం అయిపోవాలని కోరుకుంటున్నటువంటి మొదటి వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అంటే ఈరోజు జీవో నెంబర్ 3 మీద ఇందాక మా సోదరి సోదరుడు చెప్పినట్టుగా కనీసం మీరు రివ్యూ పిటిషన్ కూడా వేయడానికి నచ్చట్లేదు. ఏమనంటే గిరిజనులు మాకు సొంతం అంటారు. ఇది సొంతమా? కనీసం రివ్యూ పిటిషన్ వేయలేదు. మీరు మన్యం మన్యం అంతా ధర్నా చేసి, రాస్తారోకాలు చేసి, బంద్లు చేసి, నిరాహార దీక్షలు చేస్తున్నా జీవో నెంబర్ 3 గురించి మాట్లాడనటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని నేను చెప్పక తప్పదు. అలాగే గిరిజన గ్రామాల్లో చంద్రబాబు నాయుడు గారు వేసిన రోడ్లే, ఈరోజు రోడ్లు ఏం లేవు. ఎక్కడైనా రోడ్లు ఉన్నాయా? ఎక్కడ కొత్తగా రోడ్లు వేయలేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బాట అని ప్రతి గ్రామంలో వేశారు. కనెక్టివిటీ రోడ్స్ కొన్ని అయ్యాయి, కొన్ని కాలేదు. అయితే 5 సంవత్సరాలు అన్నీ అయిపోవు కదా. కొన్ని ఈరోజు 1.5 సంవత్సరం అయింది. ఈరోజు వరకు మీరు గిరిజన రహదారులు ఏవైనా వేశారా? వెయ్యలేదు సరికదా.